కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పర్యటన, కేసీఆర్ నల్గొండ పర్యటన. కేసీఆర్ ఆపతొచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చేటి రెండే, నీళ్లు నిధులు, నియామకాలు, ఈ మూడు గుర్తుకొస్తూ ఉంటాయి. కేసీఆర్ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆపదలో ఉన్నాడు. ఎమ్మెల్యేలు ఉంటారో పోతారో అర్థం కావట్లేదు. ఎంపీ ఎలక్షన్లలో ఒకటి రెండు సీట్లన్న దక్తయా లేదా తెలియదు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వచ్చే రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఒడిశా దుకాణం బంద్ అయిపోయింది, ఏపీది క్లోజ్ అయిపోయింది, మహారాష్ట్రది ఒడిసిపోయింది. ఈ అన్ని ఎక్కడికక్కడ అతలాకుతలం అయిపోయి బీఆర్ఎస్ పార్టీ వచ్చి పాతాళానికి పడ్డది. ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబం ట్రబుల్లో పడ్డది, చాలా పెద్ద ఇరకాటంలో ఉంది. ఈ ఇరకాటం నుంచి గట్టెక్కడానికి నిన్న నీళ్ల దుకాణం అని పెట్టింది నల్గొండ కాడికి పోయి. నల్గొండ కాడికి పోయి నీళ్ల దుకాణం పెట్టి మళ్ళా అదే ఫకర్ మాటలు, అవే దొరతనము, అవే బడవాయి మాటలు. మళ్ళా మేడిగడ్డ ఎందుకు గుంగిందిరా బాబు, ఇడికి రారా మాట్లాడుకుందామంటే ఇడికి పోలే శాతగాలే. ఈయనకు తొంటి చక్కగా లేదని హెలికాప్టర్ కూడా పెట్టిండు ముఖ్యమంత్రి గారు. హెలికాప్టర్ తయారై ఉంది, నువ్వు ఎక్కిరా అని చెప్పి ఆడికి పోలే నల్గొండకు పోయిండు. పులిట అది, ఈ పులి అన్నిటికాడికి పోతుంది అసెంబ్లీ కాడికి తప్ప. అది అసెంబ్లీ కాడికి వస్తే ఈ పులి దంతాలు ఏపాటి, పులి గోర్రెలు ఏపాటి, పులి గర్జన ఏపాటిది అనేది తెలుస్తుందిగా. ఈడికి తప్ప ఏడికన్నా పోతాడట. నిన్న వాస్తవానికి ఈ కౌంటర్ ఎన్కౌంటర్ కార్యక్రమాలు నేను చేస్తుంటే, ఇది వరకు కేసీఆర్ మాట్లాడుతూ ఉంటే కౌంటర్ ఎన్కౌంటర్ అనేటువంటి కార్యక్రమాలు నేను చేస్తుంది. ఇక జనమే చేస్తుంది, ఇక జనమే. జనమే కౌంటర్ ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ను, కేసీఆర్ కాందాన్ను జనం ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. వీళ్ళని పర్మనెంట్గా పాతాల లోకంలో పడేసే ప్రయత్నంలో జనం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు కేసీఆర్ నల్గొండకి ఎందుకు పోయిండు, నల్గొండ కాడ ఆయన దుకాణం ఏముంది ఒక్కసారిగా. ఇంతగానం జనం కూడా తిడతా ఉంటే ఇంకా శరం లేక, ఇంకా నేనేదో సాధిస్తా, ఇంకేదో ఉద్ధరిస్తా అని చెప్పి నల్గొండకు పోయినావు కేసీఆర్. నల్గొండకు పోయినావు, నల్గొండలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికప్పుడు, మునుగోడు ఉప ఎన్నికప్పుడు ఏం చెప్పినావు నల్గొండ జనానికి, ఒక్కసారి రివైండ్ చేసుకొని చూడు. ఏమంటుండంటాడా, ఏమన్నా తోకమట్ట మెడికడ కాడికి పోయిరండి. మరి ఆ తోకమట్టనే ఓన్లీ తోకమట్ట కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితివి. నిన్న విజిలెన్స్ వాళ్ళు కానీ ఇతర ఉన్నతాధికారులు ఆ నివేదిక బయట పెడతా ఉంటే కేసీఆర్ దొంగతనం ఎంత అద్భుతంగా బయటపడ్డదో చూడు. నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు అంతా కూర్చొని ప్రొజెక్టర్ పెట్టి కేసీఆర్ దొంగతనాన్ని బయట పెట్టిరు. ఈ దొంగతనం రేపు పొద్దుగాల పేపర్లలో ఏడ హాట్ టాపిక్ అవుతుందో, ఈ దొంగతనం దొరికిపోతుందని ఈడ గగ్గోలు పెట్టి పేపర్లలో నాకు కూడా కొంత స్పేస్ కావాలి అని పోయిను నల్గొండకు. నల్గొండను బీకేది లేదైనా ఉద్ధరించేది లేదు. ఎస్ఎల్బిసి ఎవడాప్తడో చూస్తా, ఇప్పుడు నేనే ఉన్నా కుర్చీ వేసుకుంటా అని చెప్తే నల్గొండ క్లాక్ టవర్ కాడ మహారాజా కుర్చీ వేసి కేసీఆర్ ఫోటో పెట్టిరు దా అని చెప్పి. ఎక్కడ చూడు నిరసనలే. నిన్న ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఇంటి ముంగట ఇంత పసుపు నీళ్లు తలుకునే పరిస్థితికి వచ్చింది కేసీఆర్ వచ్చిపోయినందుకు. దరిద్రుడు వచ్చిపోయిండు అని చెప్పి, ఓ దరిద్రుడు వచ్చిందని నీళ్లు తలుకునే పరిస్థితికి వచ్చింది. ఏం పీకనికి పోయినావు సారు నల్గొండకు, నాకు అర్థం కాలే. నువ్వు పీకింది ఏది నల్గొండకు పోయి చెప్పు. గడ్డి మొలిస్తే కదా అది కూడా పీకిత్తా నువ్వు. ఏం లేదు, నువ్వు నీతోటి ఏం కాదు, అయిపోయింది కేసీఆర్, నీ దుకాణం బంద్ అయిపోయింది. దంతాలు లేని పులి, గోర్రెలు లేని సింహం వేట పోయినట్టే ఉంది నీ కథ. నిన్న నువ్వు మాట్లాడుతూ ఉంటే నీలో ఫ్రస్ట్రేషను, అధికారం పోయిన అహంకారము అదంతా కన్నారా కనిపిస్తూ ఉంది. నల్గొండ పోయినా ఇంకా జీడిగింజ అంటదా, జీడిగింజ అన్నవాడు అంటాడట, సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. సేమ్ అట్లే ఉంది నీ కథ కూడా. ఆడికి పోయి ఎవర్రా చూస్తా అంటు, నీ లొటపి చూస్తావు ఊకో, ఏమేరక నీకు. ఈయన కట మొత్తం అద్భుతాలు ఎరకనట. నదుల గురించి నన్ను నడుగురు చెప్తా, ఏం చెప్తావు ఏకేమాను చెప్తే మేడిగడ్డ కట్టి లక్ష కోట్ల రూపాయల
సొమ్ము మింగి జనం నోట్లో మన్ను పోస్తవి. నీకా నీకా ఇంకా అప్ప ఎప్పుడా? నీకు ఏకాన పైసలు కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో నీ ఆస్తులన్నీ కబ్జా పెట్టి నీ ఆస్తులన్నీ జప్తు చేసి ఖజానా నింపితే తప్ప నీకు శరం రాదు. ఇంకా ఓ ప్రతిపక్ష నాయకుడు అంటే ఎట్లుండాలే? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే పా వస్తా పా నా తెలంగాణ నేను తెచ్చిన నేను సిపాయిని అని చెప్తావు కదా బయట వచ్చి లోపల చట్టసభలో కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ముఖ్యమంత్రి గారు అధికార పక్షం నుంచి అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. సమాధానం చెప్పశాతగాక సమాధానం చెప్తందుకు ఏం లేక అసెంబ్లీలో అడ్డంగా దొరికిపోతా అని చెప్పి ముఖం ఏడబెట్టుకోవాలనో తెలియక అసెంబ్లీకి దుమ్మగొట్టి నాకు తొంటి నొప్పి వస్తుందని చెప్పి ఇంట్లో పంచివి. తొంటి నొప్పి వచ్చినావు నువ్వు ఇంట్లోనే పండుకోక మళ్ళా నల్గొండ కాడికి ఎందుకు ఉరికినావు? ఆడికి వస్తలేదా నొప్పి? ఆడికి వస్తలేదా నొప్పి? అంత నీ డ్రామా గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు అన్ని ఎరికే కేసీఆర్ నీవు చేసేటువంటి ఈ దొంగ పనులు ఇవే లఖం లపంగ పనులు మొత్తం తెలంగాణ సమాజం గుర్తించింది కాబట్టే నీ మాడ మీద బుద్ధి కూసుండబెట్టిందాడ. ఇంకానా తెలంగాణ నిన్న నల్గొండ ప్రజల్ని తిట్టినట్టే ఉంది అది స్పీచ్ అంతా. నల్గొండ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని కాదు నల్గొండ ప్రజల్ని తిట్టినట్టు ఉంది ఆడ. మమ్మల్ని 11 చోట్ల ఓడగొడతారా ఇడ అన్నట్టు. 11 కాదు ఆయన తొక్కటి కూడా వీక్తది, ఒక్కటి కూడా పోతుంది. అదేం పూర్తి స్థాయిలో ఉండేది కాదు, ఆయన తొక్కటి కూడా వీక్తది. ఏదో ఒకరోజు నల్గొండ క్లాక్ టవర్ పక్క పొండి ఇంత చిన్న సమాధి కట్టవలసి వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. చిన్న సమాధి ఒకటి కట్టి పూలదండేసి వస్తా పోతా చూసుకోవాల్సి వస్తుంది. మీరా మీ కుటుంబం ఒక్కసారి అర్థంలో చూసుకోరు మీరు. తెలంగాణ తెచ్చావు నేనే, నువ్వు తెచ్చినావు తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణ. ఏడనయ్యా పోయి దొంగ దీక్ష చేస్తే ఆయన ఓర్చుకొని ఊకున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది, బండి కింద కుక్క పోయినట్టే అనుకున్నావు. నువ్వు పోతే నువ్వేమనుకున్నావు అంటే బండి నేను కూస్తున్నా అనుకున్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు, నువ్వు దేరే. అలా నువ్వు ఏ తోట్లంకాయవని నువ్వు తెచ్చినావు. ఇంకా ఇప్పుడు సెంటిమెంట్లుగా అన్నట్టు సార్కు రెచ్చిపోవాలి. ఇప్పుడు సార్ను మళ్ళీ అధికారంలో తెస్తాము, మనం అంతా అంగీలు దింపుకొని రెచ్చిపోవాలి సార్ను. నీకు అధికారమా? నువ్వు ఉన్న మేళలను కాపాడుకొని చూపెట్టు రాదు ఇంకొక నెల రోజులల్లా. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడు. నువ్వు దమ్ముంటే కేసీఆర్ ఒక మాట చెప్తావునా? మా అధిష్టానం ఎటు నిర్ణయం ఎట్లున్నా సరే నువ్వు గజ్వేల్లో రాజీనామా చేసి మెదక్లో పొడి చేయి, మెదక్లో నేనే పొడి చేస్తాను ఈ మీద. మా అధిష్టానం నొప్పించుకొని అయినా చేస్తాను ఈ మీద చెయ్యి. నీకు దమ్ముంటే నువ్వు గెలువు చూపెట్టాడా? నీకు ఏమాత్రం సిగ్గు అనిపించినా ఏమాత్రం శరం అనిపించినా ఇవాళ నువ్వు అసెంబ్లీకి పోవాలి. ఇవాళ అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యల మీద మాట్లాడు. మేడిగడ్డ అనట మేడిగడ్డ 100 పిల్లలు ఉంటే ఓ 2 ఉంగితే సరి చేసుకొని ఎత్తిపోసుకోవాలి. ఓరక ఇట్లా మీ ఇంటికి 2 పిల్లలు కథం అయితే ఉంటుందా? ఉంటావా? ఇగో 2 పిల్లలు ఉంగితే సరి చేసుకొని వెంటనే ఎత్తిపోసుకోవాలి, పని ఆపుతారా అంటాడు. మరి తొంటి తిరిగితే కట్టబట్టుకొని రావాలి అసెంబ్లీకి కానీ ఇంట్లో పంటారా? గింత తిరిగితే అట్లానొచ్చా? ఇది ఇట్లా పెట్టు. నాగార్జున సాగర్ పిల్లలు గుంగలేదా అంటాడు, చూపిస్తావా? అడగుంగినాయో నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టిర్రు? నీ కాళేశ్వరం ఎప్పుడు కట్టిర్రు? అసలు నీకు అర్హతనే లేదు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి ఏది మన నువ్వు గజకర్ణం అసొంటుంది అంతే. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లికి గజకర్ణం అసొంటుని నువ్వు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఈ భవిష్యత్ తరాలు క్షమించాయి? నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన కథ, నువ్వు చేసిన దోపిడీ మర్చిపోతుందా తెలంగాణ? తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడే తెలంగాణ, నువ్వు తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నీ అహంకారంతో తొక్కాలని చూసినావు. అందుకోసమే ఆత్మగౌరవం పురివిప్పుకొని తొక్కి చంపింది నిన్ను. రేపు పొద్దుగాల జరిగేది కూడా గదే. నిన్ను రాజకీయంగా పాతాళంలోకి తొక్కే బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకున్నారు ఆల్రెడీ. నిన్ను జైలు కెట్ట పంపాలే, నీవు చేసిన దోపిడీ ఎట్లా బయట పెట్టాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు చూసుకుంటాడు. ఇంకా మోసం మాటలు ఇంకా దొంగ మాటలు ఇంకా దోపిడీ మాటలు మాట్లాడుకుంటా
జనాన్ని రెచ్చగొట్టి ఏం సాధిస్తావా నువ్వు? నీకు దమ్ముందా కేసీఆర్? నువ్వు గతంలో మాట్లాడిన మాటలే వేసుకొని మాట్లాడదామా? అసెంబ్లీకి ఓడు శాత కాదు. మా ముఖ్యమంత్రి గారికి నీ ముఖం చూపించడం నీకు అంత ఇష్టం లేకపోవచ్చు. నాము చైతుండొచ్చు నువ్వు. ఇంకా అమరవీరుల స్థూపం కాడికి రా, మేమన్నా వస్తాం దా, మాట్లాడదాం దా, దా సిపాయి గాను దా, పులివి కదా దా, కూర్చుందాం దా, మాట్లాడదాం దా, కుర్చీ వేస్తాం ఒకటి, నీ కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడదాం దాడా, అమరవీరుల స్థూపం కాడ. ఇంకా దొంగలేక మెల్లగా తిరుగుతున్నావు, మెల్లగా కాదు ప్రతిపక్షం నల్గొండకు పోయి మెల్లగా ఇట్లా అని వస్తా, మెల్లగా లేపుకొస్తా అని అనుకుంటున్నావు. నువ్వు చేసేది ఏమి లేదు. ఈ నల్గొండలో రావు నీకు సీట్లు, ఆ మహబూబ్నగర్లో రావు, ఈ ఖమ్మంలో రావు, నీకు అసలు సీట్లే రావు. నువ్వేదో వస్తాయి మెల్లగా ఇడికేన అవతల పడదాము, ఢిల్లీకి పోదాం, మోడీతో సోపర్ చేద్దాం, గొంగడి కప్పుకొని సీకట్లో పోయి కలుసుడు ఎన్ని రోజులు కలుద్దాం, ఇంకా నేరుగా కలుద్దాం. ఈ పార్లమెంట్ ఎన్నికలు కంటే ముందన్నా తర్వాతనన్నా కేసీఆర్ పోయి ఎన్డీఏలో కలుస్తాడు, మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ను రక్షిస్తాడు మోడీ అనే మాట కేసీఆర్కి తెలుసు కాబట్టి, నీవు నరేంద్ర మోడీ సంఖలో ఎక్కి తిరుగుదామనుకుంటున్నావేమో, ఎవరు ఎక్కినా ఎక్కడ ఎక్కినా నిన్ను రాజకీయంగా తొక్కుడు మాత్రం పక్కా తెలంగాణ రాష్ట్రంలో. నీవు ఎట్టి పరిస్థితిలో నీవు చేసిన మోసాన్ని ఉపేక్షించేది లేదు. నువ్వు ఆర్థిక నేరగాడివి, నువ్వు ఒక నేరస్తుడివి, నువ్వు ఒక దొంగవు, నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదివి. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి తిన్నటువంటి దొంగవు నువ్వు. నీకు హక్కు ఉందా? మాట్లాడుకుందాం ఇంకా లోపలికి పోయిన తర్వాత. జనమే కౌంటర్ ఎన్కౌంటర్ ఎత్తా ఉంటే ఇగో ఇరా, ఇగో ఇక నరేంద్ర మోడీ దిక్కిగా వీటికి సమాధానం చెప్పమంటే, వీటికి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పడట. ఇగో ఆడికి వైరు చూడ్రి, పిల్లలు దశిస్తే ఇగో గింత పర్రెనా, గింత పర్రె అన్ని మంచిగానే చెప్తుంది. ఇగో ఇక చూడ్రి ఎట్లా గుంగిపోయినా ఏడి కాడ. ఇగో ఇవ్వండి అక్కడ అటెంకల కూడా పోనిస్తలేరు, ప్రమాదం జరుగుతుంది అని చెప్పి దీని కింద కాపురంపెట్టాలి కేసీఆర్ కుటుంబాన్ని తెచ్చి. దీని కింద ఉంచి ఉంటుంది పీక్తే పీక్తుంది. మేడిగడ్డ అంతా మేడిగడ్డ పర్ఫెక్ట్ ఉంటుంది అని కేసీఆర్ నమ్ముతాడు కాబట్టి ఈయనే పెట్టాలి ఒక 10 రోజులు. అవి చూడు విపక్ష నేతలు అందరికీ వివరిస్తున్నాడు చూడు ముఖ్యమంత్రి గారు, ఏముంటుందా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అది. ఇగో సలాకలు బయటకు వెళ్తాయి. ఏం కాలేదు అంటుడు, ఏం కాలే అడు, ఏమైంది తోకమట్ట అయిందా అంటాడు. తోకమట్టనా నిన్ను? నిన్ను చూస్తేనే నీ ముఖం, నీ ముఖం చూస్తేనే చిరాకు లేపుతుంది కేసీఆర్ జనానికి. ఇగో ఎంత డౌన్ అయింది చూడరు, ఇగో మొత్తం ఇట్లా పోయింది, అది 2 గదాలు కిందకి పోయింది 6 ఫీట్లు. ఇగో నిన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసి మేడిగడ్డ సందర్శనకు పోతే ఆడ నీళ్లు ఉన్నాయి ఎత్తిపోయారంట. ఇగో నీళ్లు, ఇగో ఇక ఆయన నీళ్లు చూడు ఉన్నాయాడా? ఎందుకు ఎత్తిపోయావు? కాపర్ధాం నుంచి కూడా ఎత్తిపోయొచ్చు ఇట్లా చెప్తాడు ఇట్లా ముచ్చట. ఇగో ఆయన నీళ్లు, ఆయన కథ, ఆయన లెక్క. ఇగో గిదయా టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టిన తర్వాత దినాలకు తానం చేస్తుంది కూడా సరిపోవా నీళ్లు. ఇక చూడు రాదు మొత్తం ఎక్కడికక్కడ వలిగిపోయినాయి. ఇగో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఒక బీజేపీ వాళ్ళు రాలే, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు రాలే. ఇగో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని గారు వచ్చిండు. ఇగో అదో చూడు ఏం పాడైందా ఈ ప్రాజెక్టు. ఇదో ప్రాజెక్ట్ ఆనా పిటె కూడా అది మన పొరగాలు కనుక ఉసికెలా ఇట్లా కాలు పెట్టి ఇట్లా కడతారు చూడు పిటెగుడు. ఆ గదే గదే కేసీఆర్ కట్టింది పిటెగుడు. ఇవన్నీ ఇది బయటికి వస్తే కేసీఆర్ బండారం బయటపడుతుందని పోయి నల్గొండ సభ సెలో నల్గొండ అని పెట్టిండు. సెలో నల్గొండ, సెలో నల్గొండ పెడితే ఆడ కూడా జనాన్ని అదే తిట్టు. ఏ హౌరగాలారా, బేవకూఫ్ గాలారా, మళ్ళీ ఇదే తిట్టు. ఇంత అహంకారం ఎందుకు కేసీఆర్ నీకు? ఇంత అహంకారం, ఇంత ఫకర్ ఎందుకు?
నువ్వేదో ఇక గట్టిగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు కానీ నీకు గట్టి దొట్టిదే మాకు తెలియదా, లోపల గద 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 వంతునే నీకు అవుతుంది, నా పని అవుతుంది ఎట్లయినా. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం వదిలిపెట్టది, నువ్వు గుర్తుపెట్టుకో. పైన పటారం లోన లోటారం. ఇక ఈయన ఈయన సభకు నల్గొండ మీటింగ్ కా కల్వకుర్తి కేని లారీ కడితే ఐదుగురు ఎక్కిపోతురు చూడు. ఐదుగురు మొత్తం ఎక్కి నిండా లారీ నిండా ఐదుగురు ఎక్కి కల్వకుర్తి కాడికి వెళ్ళిపోతురు సభకు. చూడిగా ఎంత ఆధారం ఉన్నది. ఇక ఈయన కథ కాదు, నల్గొండ ఫ్లోరైడ్ నట మొత్తం కథం చేసినట్టు ఈయన జరని నల్గొండ ఫ్లోరైడ్ ను కథం చేస్తే వీళ్ళు ఏ వాటర్ బాటిల్ పెట్టుకొని తాగుతారు అయ్యా ముంగట బిస్లది నల్గొండ నీళ్ళు ఎందుకో తాగకపోతివి. బొందరగడ్డ అయింది మెడిగడకు ఒక రెండు మూడు పిల్లలు కొంగిపోయి మేము మేడిగడ పోతాం బొందరగడ్డ పోతాం ఇదే రాజకీయమా? కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అల్పగా మాట్లాడుతున్నాడే, ఏముందా నాలుగైదు పిల్లర్లు కుంగిపోయినాయి. అట్లా ఆయన ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతుండు, ఈ తప్పిదాలల్ల ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్పగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి, నీళ్లు నింపితే అది ఉంటుందా ఊడుతుందా ఏమైతో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది, నీళ్లు నింపితే రెండో రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిల్ల కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు, నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది, నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది, అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసినారు మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది, ఇది మేం చెప్పడం లేదు సాక్. అయిపోయానా? 5 ఫీట్లు భూమిలో కుంగిపోతే మేడిగడ్డ ప్రాజెక్టు ఉంటుందో పీక్తుందో తెలియదు, ఏ క్షణానైనా నీళ్ళు వస్తే గోదావరిలో కొట్టుకపోతుంది. అటువంటిది ఏమంటాడు ఈ సన్నాసి నల్గొండ కళ్ళకు ఏమైనా తోకమంటాడా? నీ తోకబట్టను తీసుకొచ్చి కేసీఆర్ ను తీసుకొచ్చి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కాడ 2 కాళ్ళకు తాడు కట్టి కింద కాలాడు తీయాలి. నల్గొండ కాడ ఏమట్టున్నదని పోయిన ఏమట్టున్నదా నురికినో నల్గొండ కాడికి అలా రాసిచ్చేసి మళ్ళా చేపల కూర తిని దంచుకో పొరి మీరు తినిపోరి అని చెప్పి ఏపీకి రాసి